దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఆరోగ్య రేఖ కార్యక్రమానికి స్వాగతం షుగర్ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తులు సాధారణంగా చేసేటటువంటి పొరపాట్లు ఏంటి ఆ పొరపాట్ల వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి వాటిని అధిగమించాలంటే ఏం చేయాలి ఇలాంటి వివరాలు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు విష్ హెల్త్ లైఫ్ స్టైల్స్ హోమియో క్లినిక్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ఉడుముల సుధీర్ రెడ్డి గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్కారం నమస్తే సార్ మారుతున్న జీవన పరిస్థితులు కావచ్చు పెరిగినటువంటి టెక్నాలజీ కావచ్చు చాలామంది డయాబెటీస్ తోటి బాధపడుతూ ఉన్నారు డయాబెటీస్ ఎందుకు వస్తుంది ఏంటి అన్నది చాలామందికి ఒక అవగాహన ఉన్నది కానీ ఈ మధ్యకాలంలో డయాబెటీస్ రివర్సల్ ఈ పదాన్ని ఎక్కువగా వింటున్నాం అసలు డయాబెటిక్ రివర్సల్ అంటే ఏంటో వివరించండి డయాబెటీస్ రివర్సల్ అనగా మన డయాబెటీస్ రావడానికి వచ్చే పరిస్థితిని పూర్తిగా ఆపోజిట్ డైరెక్షన్లో నార్మల్ చేసే ఒక మెడికల్ ప్రాసెస్ దీన్ని యాక్చువల్గా మెడికల్ పరిభాషలో డయాబెటీస్ రెమిషన్ అంటారు ఈ ప్రాసెస్ అంతా ఆపోజిట్ డైరెక్షన్లో జరుగుతుంది కాబట్టి కామన్ భాషలో డయాబెటీస్ రివర్సల్ అని ఫేమస్ అయింది యాక్చువల్గా డయాబెటీస్లో ఏం జరుగుతుంది అంటే మొదటగా మనం తీసుకునే ఆహారం రెండు రకాల సమస్యలతో డయాబెటీస్కు గురవుతాడు ఒక వ్యక్తి మొదటిది గ్లూకోస్ ఎక్సెస్ అండ్ ఇంటాలరెన్స్ అంటే మనం తీసుకునే ఆహారంలో చక్కెర పద చక్కెర అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండటం మూలాన మన అవసరానికి మించి తీసుకోవటము అది ఎక్సెస్ అయిపోవటం తద్వారా అది సహించలేని స్థితికి వెళ్ళటం అది ఒక ప్రాసెస్ రెండో ప్రాసెస్ ఎక్కువ కారణమయ్యేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అంటే శరీర కణాలు మనకు ఆల్రెడీ సరిపడా షుగర్ వచ్చింది ఇక తీసుకోలేని పరిస్థితి అందువల్ల అవి క్లోజ్ అవుతాయి అన్నమాట సో దట్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఈ రెండు ప్రాసెస్ల వల్ల ఒక వ్యక్తి నార్మల్గా ఉండే వ్యక్తి డయాబెటీస్ రోగిగా మారుతాడు ఎక్కువ టైప్ టూ డయాబెటీస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాముఖ్యత చాలా ఎక్కువ చాలా కొద్ది మందిలో ప్యాంకరస్ ద్వారా వచ్చే ఇన్సులిన్ హార్మోన్ తక్కువ ఉండటము ప్లస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవటం ఈ రెండు ప్రాసెస్ వల్ల ఒక వ్యక్తి టైప్ టూ డయాబెటిస్ గురి కావచ్చు కానీ చాలామందిలో ప్యాంక్రాస్ ఇన్సులిన్ నార్మల్గానే ఉత్పత్తి చేస్తుంది కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల టైప్ టూ డయాబెటీస్ గురవుతారు ఈ టైప్ టూ డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఎప్పుడైతే వస్తుందో ఈ మనం తీసుకునే ఆహారం కార్బోహైడ్రేట్స్ షుగర్ కింద మారి శరీర కణాలకి ఎనర్జీ కోసం ఉపయోగపడాలి ఎప్పుడైతే మన అవసరానికి మించి మనం తిన్నప్పుడు కానీ కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు కానీ ఆ మిగిలిపోయిన ఆహారాన్ని వేస్ట్గా పంపించకుండా రేపటి రోజు సపోజ్ మీరేం తినలేదనుకోండి ఉపాసం ఉన్నారనుకోండి మనల్ని బతికించడం కోసం శరీరం ఒక ఇంటెలిజెంట్ వ్యవస్థ ఉంటుంది అందుకని ఏం చేస్తుంది రేపటి అవసరాల కోసం ఈ మిగిలిపోయిన గ్లూకోజ్ని ఫ్యాట్ రూపంలో మార్చి శరీరంలో దూర భాగాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది సో దట్ రేపు మీరు పొరపాటున తినకపోతే అది వాడుకొని మనం మళ్ళీ మనిషిని బతికించి ఉంచడం కోసం ఇది ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ మనకు దేవుడు క్రియేట్ చేసింది సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీరు మూడు పూటలకి మూడు పూటలు ఎక్కువనే తింటున్నారు మీకు రోజు మిగులుతూనే ఉంది మూడు పూటలు మూడు పూటలు మిగులుతూనే ఉంది అప్పుడు కంటిన్యూస్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఒక ఎయిట్ టు టెన్ ఇయర్స్లో మనిషి నిదానంగా లావ్ అవుతాడు ఎందుకంటే తింటున్నారు ఎక్సెస్ అవుతుంది మిగిలిపోయిన ఫ్యాట్ అంతా కూడా మన పొట్ట చుట్టూ మజిల్స్ చుట్టూ స్కిన్ కింద శరీర భాగాల చుట్టూ మరి ఎక్కువ అయితే శరీర భాగాల్లో ఇలా క్రమేపి స్టోర్ చేసుకుంటూ వస్తుంది శరీరం అన్నిటికంటే ఫస్ట్ ఇక్కడ పొట్ట చుట్టూ స్టోర్ చేసుకుంటుంది తర్వాత కండరాల కింద తర్వాత మన హిప్ చుట్టుపక్కల పక్కల తర్వాత ఇంకా ఎక్కువైనప్పుడు మొత్తం స్కిన్ కింద ఆ తర్వాత మనం ఇంటర్నల్ ఆర్గన్స్లో కూడా మనకి ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది ఎప్పుడైతే ఇలా స్టోర్ చేసే ప్రాసెస్ ఎక్కువ అవుతుందో మనిషి లావ్ అవుతాడు దాన్నే ఓవర్ వెయిట్ ఓబెసిటీ అంటారు అందువల్ల డయాబెటీస్ వచ్చే కంటే ముందు కామన్గా టైప్ టూ డయాబెటీస్ వచ్చే కంటే ముందు మనిషి లావ్ అవుతాడు ఈ ప్రాసెస్లో ఇది అందరూ ఏమనుకుంటారంటే నాకు డయాబెటీస్ ఒక్కటే వచ్చింది అనుకుంటారు ఈ గ్లూకోస్ ఎక్సెస్ అండ్ ఇంటాలరెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ రెండు ప్రక్రియల వల్ల ఒక ఆరేడు రకాల పెద్ద లైఫ్ స్టైల్ డిసీజెస్ జీవితకాలం మందులే వాడాల్సి ఉండాల్సిన ఒక లైఫ్ స్టైల్ డిసీజెస్ ఒక ఆరు ఏడు రకాల డిసీజెస్ వస్తాయి ఫస్ట్ వచ్చేది ఒబెసిటీ తర్వాత కొలెస్ట్రాల్ వస్తుంది దాంతోపాటుగా డయాబెటీస్ కూడా వస్తుంది దీంతోపాటు అకాన్థోసిస్ నైగ్రిసస్ నైగ్రికన్స్ అంటారు ఇక్కడ నల్లగా రావటం చాలామంది గురకు వస్తుంది నేను లావాయాను కాబట్టి గురకొచ్చింది అనుకుంటారు కానీ ఇది ఒక మెటబాలిక్ సిండ్రోమ్ భాగంగా గురకొచ్చిందని అనుకోరు ఇవన్నీ ఏంటంటే దేవుడు మనకి బాబు నీకు అనారోగ్యం రాబోతుంది పెద్ద ప్రమాదం రాబోతుందని ఎన్నోసార్లు హెచ్చరికలు చేస్తూ ఉంటాడు మనం యాజ్ యూజువల్ నొప్పు ఉండదు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తారు తీరా సమస్య వచ్చిన తర్వాత అప్పుడు కంగారు పడతారు అప్పటికి ఒక ఎనిమిది పది సంవత్సరాలు కాలం గడిచిపోయి ఉంటుంది శరీరము ఆల్రెడీ డయాబెటీస్ స్టేజ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఈ డై దీంతో పాటు ఆడవాళ్ళలో అయితే పీసీఓడి అంటారు అది పీసీఓఎస్ అంటారు అంటే ఓవేరియన్ సిండ్రోమ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ అంటే ఓవర్ నీటి బుడగల్లాగా తయారయ్యి అది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవటం వల్ల ఆఖరికి పీరియడ్స్ డిస్టర్బ్ అవటం ఇర్రెగ్యులర్గా అవ్వటము దానివల్ల అమ్మాయిల్లో మగవాళ్ళలాగా గడ్డాలు రావటం మీసాలు రావటం మొటిమలు రావటం లావ్ అయిపోవటము దానికి ఎన్ని ట్రీట్మెంట్స్ వాడినా సొల్యూషన్ లేక చివరికి పిల్లలు కలిగే కలగడానికి కూడా ఇబ్బంది అవుతుంది అలా రకరకాల సమస్యలు డిమెన్షియా అంటారు పార్కిన్సన్స్ అంటారు కొన్ని రకాల క్యాన్సర్స్ కామన్గా వచ్చే హైపర్ టెన్షన్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సాధారణంగా వచ్చేస్తూనే ఉంటాయి అంటే దాదాపు రెండే రెండు ఒక రూట్ కాజెస్ వల్ల ఒక ఎనిమిది నుంచి పది జీవితకాల సమస్యలు వాటి ప్రైమరీ డిసీజెస్ మళ్ళీ వాటి వల్ల వచ్చే సెకండరీ డిసీజెస్ వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నిటితోటి మీరు జీవితకాలం సఫర్ అవ్వాల్సిందే సో ఈ ప్రాసెస్లో ఒక జబ్బే డయాబెటీస్ కానీ అందరూ డయాబెటీస్ ఒక్కటే ఫోకస్ చేస్తారు మిగతా డిసీజెస్ పెద్దగా పట్టించుకోరు ఎప్పుడైతే వాటి కాంప్లికేషన్స్ వస్తే అప్పుడు పట్టించుకుంటారు సో మనం రివర్సల్లో ప్రత్యేకించి హోమియోపతి ద్వారా చేసే ట్రీట్మెంట్ ఏంటంటే హోలిస్టిక్ ట్రీట్మెంట్ అంటారు ఫస్ట్ రూట్ కాజ్ ట్రీట్మెంట్ అసలు ఎందుకు వచ్చింది చాలామంది ఇప్పుడు జరిగే ట్రీట్మెంట్స్ అలోపతిలో కానీ మిగతా సైన్సెస్లో కానీ కేవలం రక్తంలో షుగర్ కంట్రోల్ ఉంచడం మీదనే ఫోకస్ ప్యాంక్రాస్ నుంచి ఇన్సులిన్ తక్కువైతే ఇన్సులిన్ ఇస్తారు లేదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి మందులు ఇస్తారు పేర్లగా రక్తంలో షుగర్ని కంట్రోల్ చేసేదానికి ఇస్తారు మరి ఇక్కడ కంట్రోల్ అయిన షుగర్ ఎటు పోతుంది మళ్ళీ ఫ్యాటే అవుతుంది అందువల్ల ఒకసారి మీరు ఇన్సులిన్ ఇంజక్షన్స్ కానీ లేకపోతే డయాబెటీస్ కూడా రెగ్యులర్ మెడిసిన్స్ ఏదైనా వేసుకుంటే కూడా మీకు ఇంకా లాభ అవుతూ ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ జరిగే ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది సో రివర్స్ ఏం అవ్వదు అందువల్ల ఈరోజు మీరు డయాబెటీస్ చిన్న ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్తో మొదలైతే కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఒక ట్యాబ్లెట్ సరిపోదు రెండు మూడు కాంబినేషన్ ట్యాబ్లెట్ ఎక్కువ పవర్ ఉండి వాడాల్సిన ట్యాబ్లెట్ ఇలా ప్రోగ్రెసివ్ డిజార్డర్ అంటారు అంటే ముందుకు వెళ్తూ ఉండే ఒక జబ్బు అది ఒక్కటే పోదు దాంతోపాటు వాటి ఫ్రెండ్స్ అన్నీ కొలెస్ట్రాలు హార్ట్ ప్రాబ్లమ్స్ స్నోరింగ్ స్లీప్ ఆఫ్ని అంటారు అంటే నిద్రలో శ్వాస ఆగిపోయి ఒక్కొక్కసారి చనిపోయే పరిస్థితి బాగా లావుండే వాళ్ళలో అడ్వాన్స్ స్టేజెస్లో స్లీప్ అప్నీ అంటారు అలా రకరకాల సమస్యలు ఈ ప్రైమరీ డిసీజెస్ సెకండరీ డిసీజెస్ వచ్చేసరికి వాటి వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవ్వటం నరాలు ఎఫెక్ట్ అవ్వడం కళ్ళు ఎఫెక్ట్ అవటం స్కిన్ ఎఫెక్ట్ అవ్వడం ఇలా ఒక్కటేంటి శరీర భాగంలో ప్రతిదీ ఎఫెక్ట్ అవ్వచ్చు సెకండరీ సిమ్టమ్స్ ఒక ఎనిమిది పది సంవత్సరాల తర్వాత వస్తాయి అంటే దాదాపు మనకు దేవుడు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల ముందే మీకు వార్నింగ్ సైన్స్ ఇస్తున్నాడు మనం గమనించట్లేదు ఎందుకు అంటే డయాబెటీస్ కానీ లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ సంబంధించిన ఒక అవేర్నెస్ లేదు సో ఈ కార్యక్రమం ద్వారా మనం చేయగలిగే ప్రయత్నం ఏంటంటే మీకు అవేర్నెస్ ఇవ్వటం తద్వారా జబ్బు రాకంటే ముందు కాపాడుకోవటం ఒకవేళ స్టార్ట్ అయినా ఇనీషియల్ స్టేజెస్లో మందులు అవసరం లేకుండా మందుల పైన ఆధారపడకుండా రివర్స్ చేయటం సో ఇందాక చెప్పుకున్నట్టు రివర్స్ ఏం చేస్తామంటే హోమియోపతిలో ఈ రూట్ కాజెస్ ఏదైతే ఉన్నాయో గ్లూకోస్ ఇంటాలరెన్స్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ రెండిటిని హోమియోపతి మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ చేస్తాం అండ్ హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే మీరు జీవితకాలం వాడే అవసరం లేదు అలాగే దాని రూట్ కాజెస్ రూట్ కాజ్ ఏంటి సపోజ్ మీకు రెండు వేల క్యాలరీస్ అవసరమైతే మీరు నాలుగు వేల క్యాలరీస్ భోజనం చేస్తున్నారనుకోండి మిగతా రెండు వేల క్యాలరీస్ భోజనం కట్ చేయాలి అది జబ్బు కాదు ఓవర్ లోడ్ అది ఆ ఓవర్లోడ్ని రూట్ కాజ్ కాబట్టి దాన్ని మనం డయట్లో మీకు బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం ద్వారా ప్లాన్డ్ డైట్ ఇవ్వడం ద్వారా మీరు ఉపవాసం చేసే అవసరం లేకుండానే మూడు పూటలు తిని కూడా మనం క్యాలిక్యులేటెడ్గా కొంచెం ఇంటెలిజెంట్గా డైట్ ప్లాన్ చేస్తాం అందరు ఇప్పుడు మీరు బయట డైట్స్ అనగానే అందరూ ఒకే డైట్ తీసుకుంటారు అందరికీ ఒకే స్కేల్ ఆఫ్ ట్రీట్మెంట్ సరిపోదు రకరకాల శరీర తత్వాలు రకరకాల పర్సనాలిటీ టైప్స్ బాడీ టైప్స్ వాళ్ళు వాళ్ళు చేసే పని మనం ఎంత పని చేస్తామో దానికి సరిపడా తినాలి కానీ అందరూ ఒకే రకంగా తింటారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఉన్న ఒక అబ్బాయి అంత తింటాడు వాళ్ళ నాన్న నలభై సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా అంతే తింటాడు పెద్ద ఆయన అరవై ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి కూడా ఒకే క్వాంటిటీ ఆఫ్ మీల్స్ తింటారు కానీ వాళ్ళ వాళ్ళ శరీరానికి ఇరవై ఐదు సంవత్సరాల వయసు లోపల ఒక అవసరాలు ఉంటాయి తర్వాత ఒక అవసరాలు ఉంటాయి పెద్ద వయసు వాళ్ళకి ఇంకొక కొన్ని రకాల అవసరాలు ఉంటాయి ఈ అవసరాలను బట్టి మనకు ఎంత క్యాలరీస్ తీసుకోవాలి మనం చేసే శారీరక పని ఎటువంటిది ఆ పనికి మనకి ఎంతైతే అవసరమో మిగలకుండా ఎంత తీసుకోవాలి అలాగే పోషకాహార లోపం కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది మనం డైట్లో చేసే ఒక ప్లాన్డ్ బ్యాలెన్స్డ్ డైట్ హోమియోపతి ట్రీట్మెంట్ వచ్చేసి మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బ్యాలెన్స్ చేయడం తగ్గించటం ప్యాంక్రస్ ఇన్సఫిషియన్స్ అంటే సరిగ్గా హార్మోన్ ప్రొడ్యూస్ చేయలేకపోతే దాన్ని మనం ఇంప్రూవైజ్ చేయడం అట్లాగే అలైడ్ కంప్లైంట్స్ అంటారు ఇప్పుడు మీకు ఈ ఈ మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల శరీర వివిధ భాగాల్లో ఫ్యాట్ స్టోర్డ్ అయి ఉంటుంది ఆ ఫ్యాట్ స్టోర్ని స్పీడప్ చేయాలి ఒక కొద్ది మందికి స్ట్రెస్ అవుతుంది స్ట్రెస్ వల్ల మీకు హార్మోన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది అడిలనియన్ హార్మోన్ స్ట్రెస్ హార్మోన్స్ వీటన్నిటిని మనం హోమియోపతి మెడిసిన్ ద్వారా బ్రహ్మాండంగా కంట్రోల్ చేయొచ్చు అన్నీ కూడా వితౌట్ సైడ్ ఎఫెక్ట్ ఇలా చేస్తూ హ్యాండ్ ఇన్ హ్యాండ్ హోమియోపతి మెడిసిన్ రూట్ కాజ్ అడ్రస్ చేస్తాము ఓవర్లోడ్ కంట్రోల్ చేస్తాము అట్లాగే మెటబాలిజంని రివర్స్ చేయడం ద్వారా మీరు ఇన్పుట్ అంటే గ్లూకోజ్ మీద ఆధారపడి శరీర భాగాలు నడిచే ప్రాసెస్ని అది కంట్రోల్ చేసి ఫ్యాట్స్ని కరిగించుకొని మనము శరీరాన్ని నడిపించే ప్రాసెస్ చేయడం ద్వారా ఆల్రెడీ స్టోర్ అయిన ఫ్యాట్ని వాడటం పెడతాం ఎప్పుడైతే అలా జరుగుతుందో మీకు సన్న నిదానంగా మనిషి సన్నబడతాడు అలాగే షుగర్స్ కూడా రక్తంలో నిల్వ ఉండవు కాబట్టి మీకు షుగర్స్ ఎలివేటెడ్ అవో అవ్వవు దానివల్ల డ్యామేజ్ కూడా ఏం జరగదు అలా క్రమేపీ మీరు ఇప్పుడు ఏదైతే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారో లేకపోతే మీ షుగర్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటున్నాయో అవన్నిటిని క్రమేపీ తగ్గించి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అన్ని ఆపేస్తారు అంటే చాలా మందికి హోమియోపతి మెడిసిన్ అంటే స్లోగా తగ్గుతుంది అనేది కూడా చెప్తూ ఉంటారు అది అపోహ అండి ఇప్పుడు ఏంటంటే క్విక్ ఫిక్స్ ఇప్పుడు మనకు అలోపతిలో ఏంటంటే ఈరోజు టాబ్లెట్ వేసుకున్నారు వెంటనే షుగర్ కంట్రోల్ చేశారు కానీ మళ్ళీ ఎనిమిది గంటల తర్వాత మళ్ళీ ఒక టాబ్లెట్ వేయాలి మేమిచ్చేది ఏంటంటే జీవితకాలం మీరు మందులు వాడతానికి రెడీగా ఉన్నారు మాకు ఒక ఆరు నెలలో సంవత్సరం వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇట్లాంటి లాంగ్ టర్మ్ డిసీజెస్లో ఇస్తే తర్వాత అసలు మా మెడిసిన్ కూడా అవసరం లేకుండా చేస్తారు జీవితకాలం లాంగ్ టర్మా వన్ ఇయర్ లాంగ్ టర్మా అప్పుడు హోమియోపతి క్విక్గా పనిచేసినట్టే కదా ఇది లాంగ్ టర్మ్ డిసీజెస్లో షార్ట్ టర్మ్ డిసీజెస్లో సపోజ్ మీకు జ్వరం వచ్చింది గంట రెండు గంటల్లో మా మెడిసిన్స్ కూడా తగ్గిపోతాయి అది అపోహ మాత్రమే ఇలా మనం డయాబెటీస్ రివర్సల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా పూర్తిగా మనం మెడిసిన్స్ ఆపవచ్చు ఎలా ఆపాలి ఎలా అంటే ఒక్కొక్క వ్యక్తికి వాళ్ళ వాళ్ళ రిపోర్ట్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ డిసైడ్ చేస్తాం అలా మనం కంప్లీట్గా డయాబెటీస్ రివర్సల్ కొద్ది కొద్దిమందిలో పార్షియల్ రెమిషన్ అంటారు పూర్తిగా కాకపోయినా వాళ్ళ వాళ్ళ కాంప్లికేటెడ్ స్టేజ్ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు అదనమాట ఆరోగ్య రేఖ కార్యక్రమంలో షుగర్ వ్యాధి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం ఆరోగ్యరేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం సార్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా అసలు ముందు జాగ్రత్తగా డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే సింటమ్స్ అనేటటువంటి చాలామందికి తెలియదు కదా సార్ డయాబెటీస్ ఉంది అనేటటువంటి తెలియదు అంటే మీరు చెప్పినట్టుగా అవగాహన కూడా ఉండదు చాలామందికి ఏం చేయాలంటారు ఎలా తెలుసుకోవాలంటారు డయాబెటీస్ సాధారణంగా అందరు అపోహ ఏంటంటే మా అమ్మ నాన్నకుంది మా తాతగారికి ఉంది అందువల్ల నాకు వచ్చింది నేనేం చేయలేను కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సిందే అని అనుకుంటారు నెంబర్ వన్ చాలామంది బ్లేమ్ కూడా చేస్తారు నా నా తప్పు ఏం లేదండి అంత మా తాతగారు మా పూర్వీకుల తప్పు అందువల్ల నాకు వచ్చింది నేను ఏం చేయను అని అనుకుంటారు కానీ అన్ అసలు వంశపారంపర్య కారణాల వల్ల డయాబెటీస్ వచ్చేది పది నుంచి పదిహేను శాతం వరకే తాతగారికి డెబ్బై సంవత్సరాల వయసులో వస్తే మనవాడికి ముప్పై సంవత్సరాల్లోనే వస్తుంది ఈ కాలానికి జెనెటిక్స్ అయితే మరి అరవై డెబ్బై సంవత్సరాల తర్వాతనే రావాలి కదా జెనెటిక్స్ సూపర్ ఇంపార్టెంట్ అంటే మనకు బ్యాక్గ్రౌండ్లో జెనెటిక్ కారణాలు ఉన్నప్పుడు మిగతా వేరే ట్రిగ్గర్స్ అంటారు ఆ జీన్స్ని ట్రిగ్గర్ చేసే మిగతా పరిస్థితులు వచ్చినప్పుడు చాలా ముందే రావచ్చు ఎట్లాంటి పరిస్థితులు మీ లైఫ్ స్టైల్ మీ ఆహార విధానం మీ ఎక్సర్సైజ్ చేసే విధానం వీటన్నిటి వల్ల మీరు తీసుకునే ఆహారంలో క్వాలిటీ అండ్ క్వాంటిటీ వీటిల్లో తేడాలు వీటి వల్ల మీకు చాలా ముందే రావచ్చు అది చాలామంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తికి అంతకంటే కింద ఉన్న పిల్లలకి శరీరం పెరుగుతూ ఉంటుంది గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ ఫిజికల్గా కూడా యాక్టివ్ ఉంటారు ఎప్పుడైతే ఇవన్నీ ఉంటుంటాయో మీరు తిన్న ఆహారం ప్రతిదీ కూడా శరీరం పెరగడానికి ఉపయోగించుకుంటుంది కాబట్టి మిగిలే శాతం తక్కువ ఇరవై రెండు సంవత్సరాల తర్వాత పెరగడం చాలా వరకు ఆగిపోతుంది మీరు కూడా ప్రొఫెషన్లో బిజీ అయిపోతారు ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది సో సర్ప్లస్ ఎక్కువ అవుతుంది దానికి తోడు ఈ కాలానికి అలవాట్లు ఆహార పొలవాట్లు ఒకప్పుడు మన తాతలు తా వాళ్ళ టైంలో నలభై యాభై సంవత్సరాల క్రితం మనం కాంప్లెక్స్ ఫుడ్ తీసుకునే వాళ్ళం కార్బోహైడ్రేట్గా అయినా కూడా రిఫైన్డ్ ఫుడ్ కాకుండా హోల్ గ్రెయిన్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళం ఇప్పుడు అంత రిఫైండ్ ఒకప్పుడు తెల్ల తెల్లన్నం పండగలప్పుడు తినేవాళ్ళు ఇప్పుడు పండగలప్పుడు కదా రోజు మూడు పూటలు అదే తింటున్నారు సో దాంట్లో పీచు పదార్థం ఉండట్లేదు కార్బోహైడ్రేట్స్ అన్నీ రిఫైండ్ అవుతున్నాయి అలాగే మిగతా ఇంకా ఎక్స్ట్రా రిఫైండ్ మైదాని ఇట్లాంటి ఫుడ్స్ దానికి తోడు ఈ గత ఒక ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాల్లో కూల్ డ్రింక్స్ ఏరేటెడ్ డ్రింక్స్ అంటారు వీటిల్లో కూడా విపరీతమైన షుగర్స్ ఉంటాయి విపరీతమైన సాల్ట్ కూడా ఉంటుంది చాలామంది తెలియదు సాల్ట్ ఉంటుందని సాల్ట్ని మాస్క్ చేయడానికి షుగర్ వేస్తారు సో ఈ అన్ని అలవాట్లు అసలు ఇప్పుడు పిల్లలు ఎవరు స్కూల్లో కానీ చాలా బయట కానీ అసలు ఎక్కడ ఫిజికల్ గేమ్సే లేవు సో అందువల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ పిల్లల్లోనే ఎక్కువ అవుతుంది వాళ్ళకు ఒక పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు దాటిన తర్వాత ఈ అలవాట్ల వల్ల యాక్టివిటీ లేకపోవటం వల్ల ముందే నిదానంగా స్టార్ట్ అవుతుంటుంది వాళ్ళకి అదే టైప్ వన్ డయాబెటీస్ అంటూ ఉంటారు టైప్ వన్ డయాబెటీస్ వేరు టైప్ వన్ డయాబెటీస్ యాక్చువల్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వలేకపోవటం ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అంటారు ఆ కణాలు పూర్తిగా పనిచేయలేకపోవటం వల్ల టైప్ వన్ డయాబెటీస్ వస్తుంది దానికి లైఫ్ స్టైల్కి సంబంధం లేదు టైప్ వన్ డయాబెటీస్ని మనం అసలు రివర్స్ చేయలేం వాళ్ళకి పైనుంచి ఎక్స్టర్నల్గా ఇన్సులిన్ ఇంజక్షన్స్ ఇవ్వాల్సిందే జీవితకాలం కొంత డైటరీ చేంజెస్ చేసుకోవడము కొంచెం లో కాప్ డైట్ తీసుకోవడం వల్ల కంట్రోల్లో పెట్టవచ్చు కానీ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్రాసెస్ చేయలేం వేరే టైప్ టూలో మొత్తం వీలు తప్పే పూర్వీకుల తప్పు తక్కువ మీ ఆహార అలవాట్లు మార్చుకోవటం మీ లైఫ్ స్టైల్ మార్చుకోవటం ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవటం ఇవి చేయడం ద్వారా చాలా వరకు మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అయితే నాకు ఎలా తెలియాలి ఇది నెక్స్ట్ క్వశ్చన్ నాకు ఎలా తెలియాలి సో ముందు తెలుసుకుంటే మీరు రాకుండానే జాగ్రత్త పడవచ్చు ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే నా హైట్కి నా పొట్ట చుట్టుకొలత ఎంత ఉంది ఈజీ కదా ఇంట్లో ఒక ఇంచు టేప్ పెట్టుకుంటే తెలుసుకోవచ్చు మీ హైట్ సపోజు ఆరు అడుగులు ఉన్నారనుకోండి ఆరు అడుగులు అంటే పన్నెండు ఆరులో డెబ్బై రెండు ఇంచులు మీ నడుము చుట్టూ కొలత దాంట్లో సగం ఉండాలి అంతకంటే ఎక్కువ ఉందంటే క్రమేపీ ఒక నెక్స్ట్ ఎంత ఎక్కువ ఉందో దాన్ని బట్టి ఐదు నుంచి పది సంవత్సరాల లోపల మీకు ఇందాక చెప్పుకున్నటువంటి మెటబాలిక్ డిజార్డర్స్ అన్నీ ఏదో ఒకటి రావచ్చు అది ఫస్ట్ ఇంపార్టెంట్ అందరూ ఏమనుకుంటారంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటారు అంటే నా హైట్కి ఉండాల్సిన వెయిట్ ఒకటే చూసుకుంటారు హైట్కి వెయిట్ ఒక్కోసారి అందరు నార్మలే ఉంటారు కొంచెం సన్నగా ఉండే వాళ్ళలో వాళ్ళ వెయిట్ కరెక్ట్గానే ఉంటుంది కానీ పొట్ట చుట్టుకొలత ఎక్కువ ఉంటుంది హైట్ టు వేస్ట్ అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రెండు పారామీటర్స్ మనం జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటే చిన్న సింపుల్ దానికి ఏం పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళే అవసరం కూడా లేదు ఇంట్లోనే మనం చేస్తాం ఇంట్లోనే చేసుకోవచ్చు అది మనం కంట్రోల్లో పెట్టుకోవాలి దాంతోపాటు మీరు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఇందాక చెప్పుకున్నట్టు రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అసలు బేసిక్గా మనం ఎంత పని చేస్తున్నామని గ్రహించుకొని దాన్ని బట్టి తినాలి తినదాన్ని బట్టి పని చేయడం కాదు లేకపోతే అసలు పని చేసేదంత సంబంధం లేకుండా తింటూనే ఉంటారు ప్లస్ దూరాల వాట్లు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే షుగర్ అనేది కూడా ఒక అడిక్షన్ అడిక్షన్ మీకు ఆల్కహాల్ అడిక్షన్ తెలుసు స్మోకింగ్ అడిక్షన్ తెలుసు డ్రగ్ అడిక్షన్ తెలుసు కానీ తెలియకుండా తొంభై తొమ్మిది శాతం మన కూడా పొద్దున లేవగానే షుగర్తో ఉండే టీ కాఫీ తాగుతాం అలా షుగర్ని కూడా ఒక అడిక్షన్ అయిపోయింది మన శరీరానికి మన శరీరంలో మనకు కావాల్సిన షుగర్ ఒక టేబుల్ స్పూన్ ఒక రోజుకి వేసే కప్పులోనే ఒక రెండున్నర స్పూన్లు వేసేస్తారు అక్కడే మనకు రోజు కావాల్సిన కోట అయిపోయింది మిగతా తినేదంత ఎక్సర్సైజ్ అది మనం తినేది రిఫైన్డ్ షుగర్ ఒరిజినల్ షుగర్ ఏంటంటే బెల్లం ఆ బెల్లంలోనే కెమికల్ వేసి తెల్లగా చేస్తారు ఇంకా కెమికల్స్ వేసి మొత్తం ప్యూరిఫై చేసి అందులో ఏం లేకుండా ఒట్టి షుగర్ మాత్రమే ఉంటుంది రిఫైన్డ్ షుగర్ ఈ షుగర్స్ వల్ల కూడా మనకు క్రమేపీ మీరు అడిక్షన్ అవుతారు అడిక్షన్ అయ్యి మీకు ఎక్సెస్ అవుతుంది బెల్లం తీసుకుంటే చాలా మంచిది అంటే దీనికంటే కొంచెం బెటర్ అది ఏ రాయితో కొట్టుకుంటే బెటర్ అంటే ఆ రాయితో కొట్టుకుంటే బెటర్ కానీ అసలు మనం ఎంత చేస్తున్నాం ఎంత పని చేస్తున్నాము ఎంత మనం ఖర్చు పెడుతున్నాం ఎక్సర్సైజ్ రూపంలో శరీర అవసరాలైతే మిగలకుండా ఉంటే సరిపోతుంది కానీ ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత బెల్లం కూడా తీసుకోకూడదు రాకంటే ముందు పర్వాలేదు దీనికంటే అది కొంచెం బెటర్ సో అలా మనం మన శరీరంలో ఏం మార్పులు జరుగుతున్నాయి అనేది ముందు గమనించుకోవడం ద్వారా ఫస్ట్ బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా మీరు చాలా వరకు షుగర్ రాకుండా ఈ మెటబాలిక్ డిజార్డర్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు అలాగే మనం చేసే పని సన్నగా ఉన్న వాళ్ళలో కూడా డయాబెటీస్ ఉంటుంది కదా కొంతమంది అదే చెప్తున్నా డయాబెటీస్ సన్నగా ఉండే వాళ్ళలో కూడా ఉంటుంది వాళ్ళ హైట్ కంటే ఈ వేస్ట్ ఎక్కువ ఉంటుంది పొట్ట ఎక్కువ ఉంటుంది ఇంకా అసలు పొట్ట కూడా లేకుండా ఫ్లాట్గా ఉండి అయినా కూడా డయాబెటీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళలో ప్రైమరీగా ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది ఎక్కువ శాతం మందిలో స్ట్రెస్ ఉంటుంది స్ట్రెస్ టెన్షన్ల వల్ల మీ హార్మోన్స్ మొత్తం డిస్టర్బ్ అవుతాయి ముఖ్యంగా స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి ఆ స్ట్రెస్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ అవుతుంది ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ అంటారు అంటే మీకు కంగారు పడ్డప్పుడు మీకు సపోజ్ ఒక పులి తరుగుతుంది అనుకోండి ఎదుర్కోవాలా పారిపోవాలని ఒక డిసైడ్ చేసేది కూడా హార్మోన్సే హార్మోన్స్ మెదడుకు సిగ్నల్ పంపిస్తే మనం దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాం మీకు కంటిన్యూస్గా స్ట్రెస్ ఉండేవాళ్ళు ఉద్యోగరీతే కావచ్చు ఫైనాన్షియల్ కావచ్చు ఇంకే రకమైన స్ట్రెస్ ఉండే వాళ్ళలో ఈ స్ట్రెస్ హార్మోన్స్ కంటిన్యూస్గా ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఎప్పుడైతే ఇవి ఎక్కువ ఉంటాయో మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాన్స్టెంట్గా హై ఉంటుంది మీరు తినేదంత సంబంధం లేకుండా అందువల్ల ఎప్పుడు షుగర్స్ లోపలికి వెళ్ళకుండా ఆగిపోతాయి ఎప్పుడు రక్తంలోనే ఉండిపోతాయి అందువల్ల మీకు షుగర్ డిటెక్ట్ అవుతుంది డయాబెటీస్ డిటెక్ట్ అవుతుంది సో ఇలా రకరకాల కారణాలు ఉంటాయి అందుకని ప్రతి ఒక్కరికి ఒకటే స్కేల్ ఆఫ్ ట్రీట్మెంటు చేయలేము ఆహార నియమాలు కూడా ప్రతి ఒక్కరికి ఒకే రకమైన ఆహారము చేయలేము సో అందుకని రివర్స్ డయాబెటీస్ రివర్సల్ విత్ హోమియోపతి పద్ధతిలో చేసేటప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం క కన్సిడర్ చేస్తాం ప్రత్యేకించి హోమియోపతి మందులు అన్నీ హోమియోపతి మిగతా అలోపతి మెడిసిన్స్ ఏంటంటే యానిమల్స్ పైన ప్రయోగం చేసిన తర్వాత క్లినికల్ స్టడీస్ చేసిన తర్వాత మనుషులకు ఇస్తారు సో జనరల్గా వాటికి ఇమోషన్స్తో సంబంధం లేదు జంతువులకు ఇమోషన్స్తో సంబంధం లేదు అందుకని మీకు అలోపతి మెడిసిన్స్ ఇమోషన్స్కి పెద్దగా ఉండవు ఒక సైకియాట్రిక్ డిజార్డర్స్ తప్ప వీరాజ్ హోమియోపతి మందులు ప్రతిది కూడా డైరెక్ట్ పైనే సైంటిస్టులు వాళ్ళపైనే ప్రయోగం చేసుకొని దాని ఎఫెక్ట్స్ క్లినికల్గా ఏ ఏ జబ్బులకి ఇది పనిచేస్తుంది అనేది ప్రూవ్ చేస్తారు అందువల్ల ప్రతి జబ్బుకి మన ఇమోషన్స్కి ఉండే ఒక కనెక్షన్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు హోమియోపతి మెడిసిన్స్లో సో మన మనిషికి మిగతా జంతువులకి తేడా అదే కదా ఇమోషన్స్ వల్ల ఎన్నో జబ్బులు వస్తాయి అందరికీ తెలుసు మీరు సపోజ్ స్ట్రెస్ ఉంది షుగర్ ఉందంటే డాక్టర్ గారు ఏం చెప్తారు నేను ఈ మందులు రాస్తున్నాను కానీ మీ స్ట్రెస్ తగ్గించుకోకపోతే మందు పని చేయదు లేకపోతే డోస్ ఎక్కువ చేయాల్సి వస్తుంది అంటారు హోమియోపతిలో ఏంటంటే మీ స్ట్రెస్ మేమేం చేయలేము సపోజ్ మీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే మందులు ఇవ్వడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఏం పోవు కానీ వాటి వల్ల శరీరంలో జరిగే నెగటివ్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో మనం అది బ్లాక్ చేయొచ్చు హోమియోపతిలో నైంటీ నైన్ పర్సెంట్ మెడిసిన్స్ ఇమోషన్స్ వాటి వల్ల వచ్చే జబ్బులు వీటి కనెక్షన్ని బ్లాక్ చేసే ఒక అద్భుతమైన ఒక వైద్యశాస్త్రం ఇది సో అందువల్ల మనం ఆ పాయింట్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ఎఫెక్టివ్గా చేయొచ్చు అంటే స్ట్రెస్ ఉన్నా మనం కంట్రోల్ చేయొచ్చు నార్మల్గా డే టు డే ఇమోషన్స్ వల్ల కూడా మన షుగర్స్ ఫ్లక్చువేట్ అవుతాయి ఆనందం ఎక్కువైనా బాధ ఎక్కువైనా షుగర్స్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అవుతాయి వాటిని కూడా మనం కంట్రోల్ చేసే ఒక అద్భుతమైన మెడిసిన్స్ ఒక వైద్యశాస్త్రం హోమియోపతి చాలామంది తెలియదు సో హోమియోపతి అనగానే తీయగా ఉంటాయి కదా ఇంకా నా షుగర్ ఏమో అనుకుంటారు అసలు ఎక్కువ కాదు షుగర్ బాగా కంట్రోల్ చేస్తాయి అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంట్రోల్ చేయగలిగే ఒక వైద్యశాస్త్రం రివర్సల్లో ఇంకా ఎక్కువ పనిచేస్తుంది సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ హోలిస్టిక్గా అంటే మీ ఫిజికల్గా ఏం జరుగుతుంది మీ బాడీ కంపోజిషన్ ఏముంది మీ ఆహార నియమాలు ఎలా ఉన్నాయి మీరు చేసే పని ఏముంది అట్లాగే మీ ఇమోషనల్ కోషంట్ ఏముంది వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ డిసైడ్ చేస్తాం అలాగే మీరు ఏం తినాలి ఏం తినకూడదు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అన్నీ ఒక ప్యాకేజ్ లాగా చేసి రివర్సల్ ప్రోటోకాల్ చేస్తాము క్రమేపీ స్టెప్ బై స్టెప్ మీకు మొత్తం తగ్గిపోతుంది ఈవెన్ మీ వాడే అలోపతి మెడిసిన్స్ కూడా స్టెప్ బై స్టెప్ మీ రిపోర్ట్స్ బెటర్ అయ్యే కొద్దీ ఆబ్వియస్లీ యు ఆర్ ఫోర్స్డ్ టు రెడ్యూస్ ద ట్యాబ్లెట్ తగ్గించాల్సి వస్తుంది తర్వాత మీకు పూర్తిగా ఆపేస్తారు పూర్తి రెమిషన్ అంటే పూర్తి రివర్స్ అయిన వాళ్ళలో గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ అని చెప్పి టెస్ట్ చేస్తారు అంటే మీకు గ్లూకోస్ ఇచ్చి మీ శరీరం టాలరేట్ చేస్తుందా లేదా అని అది మీరు పాస్ అయ్యారు అనుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయినట్టు అందరిలో కాకపోవచ్చు బట్ ఎక్కువ మందిలో అవుతుంది మిగతా వాళ్ళలో పార్షియల్ రెమిషన్ అంటారు అంటే డయాబెటీస్ రివర్స్ అవుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ కాదు వాళ్ళలో ఏమవుతుందంటే మీకు కంట్రోల్లో ఉంటాయి మెడిసిన్స్ విడ్రా చేస్తారు కానీ మీ డైట్ ఎక్సర్సైజు కొద్ది రోజులు ఇంకా పాటించాల్సి ఉంటుంది మీరు డయాబెటీస్ రివర్సల్ ట్రీట్మెంట్ చాలా మందికి చేసి ఉంటారు కదా అంటే ఎంతమందికి అలా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చేసా మీకు స్టార్టింగ్లో ఎవరైతే వస్తారో అంటే మీకు ఈరోజు డయాబెటీస్ వచ్చింది మీరు ఈరోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు రివర్సల్ వాళ్ళలో చాలామందిలో నైంటీ నైన్ పర్సెంట్ మెడిసిన్స్ అవసరం లేకుండా పూర్తి రివర్సల్ అవుతుంది కొద్దిమందిలో డయాబెటీస్ వస్తుంది ఈ మధ్య కాలంలో ఐదు పది సంవత్సరాలు అయింది పెద్దగా ట్యాబ్లెట్స్ ఏం వాడలేదు వయసు తక్కువ కాంప్లికేషన్స్ ఏమి లేవు అటువంటి వాళ్ళలో కూడా మెడిసిన్ క్రమేపీ విత్డ్రా చేసి పూర్తి రివర్సల్ పాజిబుల్ అవుతుంది పెద్ద వాళ్ళలో ఇరవై సంవత్సరాలు డయాబెటీస్ ఆల్రెడీ వచ్చింది ఆల్రెడీ కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి వాళ్ళలో పూర్తి రివర్సల్ ఛాన్సెస్ తక్కువ కాకపోతే వాళ్ళు ఇప్పుడు వాడే మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో వాటి ప్రభావం తగ్గించడం కొద్దిమంది పూర్తి మెడిసిన్స్ ఆపగలుగుతాం వాళ్ళ కాంప్లికేషన్స్ ఇంటెన్సిటీ తగ్గించగలుగుతాం అట్లా చాలామందికి అన్ని వాడుతున్నా కూడా షుగర్స్ కంట్రోల్లో ఉండవు ఆ కంట్రోల్లో ఉండని షుగర్స్ని కూడా మనం కంట్రోల్కి తీసుకొచ్చి వాళ్ళకి ఎంతైతే నార్మల్గా హానికరంగా లేని స్టేజ్కి తీసుకొచ్చి మనం పార్షల్ రెమిషన్లో చేసేస్తాం ఈవెన్ దట్ ఈస్ గుడ్ కదా ఎస్ సార్ కరెక్ట్ డయాబెటిక్ రివర్సల్ గురించి అంటే చాలా విషయాలు చెప్పారు అంటే ఈ మధ్యకాలంలో ఆ పదాన్ని బాగా వింటున్నాము చాలా మందికి కూడా అసలు అవగాహన లేదు దాని గురించి పూర్తి వివరాలు వివరించారు ధన్యవాదాలు డయాబెటిస్ ఉన్నటువంటి వ్యక్తులు చేసే పొరపాట్ల గురించి నష్టాల గురించి ఆ నష్టాలని ఎలా అధిగమించాలి అనే విషయాల్ని డాక్టర్ గారి మాటల్లో తెలుసుకున్నాం కదండి డయాబెటిక్స్కి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లో మీరు సంప్రదించవచ్చు ఇది ఇవాళ ఆరోగ్య రేఖ కార్యక్రమము ఆరోగ్య రేఖ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాని టీవీ